మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన కంపెనీలపైన, ఆయనకు సంబంధించినటువంటి బంధువులపైన, ఆయనకు సంబంధించినటువంటి ఇతరులపైన ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ దాన్ని టీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా, జానారెడ్డి గారు మాట్లాడినా, ఈరోజు డికేఆర్ గారు మాట్లాడినా మేము వారి వ్యాఖ్యలను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అంశానికి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం కూడా లేదు. మొన్న సెప్టెంబర్ 18వ తేదీన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీలపైన, వారి మనుషులపైన, వారి ఇంటిపైన కూడా ఐటీ సోదాలు జరిగినాయి. సో సహజంగానే ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్లో తేడా కానీ, ఎవరైనా ఏమైనా సమాచారం అందివ్వడం కానీ, లేకపోతే వారికి ఏదైనా నిర్దిష్ట సమాచారం వారి వద్ద ఉన్నప్పుడు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోదాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సోదాలకు సంబంధించి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు తగిన సమాచారం అందిస్తే, ఆ సమాచారంతో వాళ్ళు సంతృప్తి చెందితే ఏమీ జరగదు. ఒకవేళ దాంట్లో కనుక భారీ వ్యత్యాసం వచ్చినట్టయితే చట్టపరమైనటువంటి చర్యలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాలని చెప్పి రిఫర్ చేస్తారు. ఇది వాస్తవానికి సంబంధించినటువంటి ప్రొసీజరు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కూడా ఉండదు. కాబట్టి మాకు సంబంధించినటువంటి అంశం కాదు, మాకు ప్రమేయం లేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగే దొంగ దొంగ నరుస్తున్నట్టుగా ఇవాళ మాకు స్పష్టంగా కనబడుతూ ఉంది. స్టూవర్టుపురం దొంగల ముఠాగా మారిపోయినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గొంగట్లో అన్నం తింటూ మాకు వెంట్రుకలు రావద్దు అనే తీరుగా వాళ్ళ వ్యవహారం తయారైంది. తప్పులు మీరు చేసి, అక్రమాలు మీరు చేసి, అన్యాయాలు మీరు చేసి ఇవాళ మీ పైన కేసులు అవుతూ ఉంటే, మీ పైన ఐటీ సోదాలు జరుగుతూ ఉంటే, మీ పైన ఈడీ సోదాలు జరుగుతూ ఉంటే, మీ పైన గతంలో అయినటువంటి కేసుల్లో విచారణ కొనసాగుతూ ఉంటే రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసం, తెలంగాణ ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవడం కోసం ఇదేదో టీఆర్ఎస్ పార్టీ చేపిస్తుంది అనేటటువంటి ఒక దుష్ట పన్నాగం, ఒక చిల్లర ప్రయత్నం ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తుండడం చాలా దుర్మార్గం. ఇవాళ నేను గుర్తు చేస్తూ ఉన్నా, జానారెడ్డి గారు ఉన్నారు 40-45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో. జానారెడ్డి గారి మీద ఐటీ సోదాలు అయితలేవే. జయపాల్ రెడ్డి గారు ఉన్నారు చాలా సంవత్సరాలుగా, వారి మీద ఐటీ సోదాలు అయితలేవే. ఇతర చాలామంది సీనియర్ నాయకులు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, కేంద్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో వివిధ పదవుల్లో పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులలో వాళ్ళ ఇళ్ల మీద కానీ, వాళ్ళ కార్యాలయాల మీద కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి సంబంధికుల విషయంలో కానీ ఐటీ సోదాలు జరుగుతలేవే. రేవంత్ రెడ్డి మీద ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ కారణం ఉంది. వాళ్ళ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి తెలంగాణ తులసివనంలో ఒక గంజాయి మొక్క. రేవంత్ రెడ్డి తెలంగాణ తులసివనంలో ఒక గంజాయి మొక్క. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలింగ్కు, చీటింగ్కు, భూ కబ్జాలకు, సెటిల్మెంట్లకు, అడ్డగోలు, అవినీతి, దుర్మార్గపు పనులకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పులకు, చేసినటువంటి అన్యాయాలకు, చేసినటువంటి దుర్మార్గాలకు ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది తప్ప దానికి ఇంకొకరు ఎవరు కూడా కారణం కాదు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులను, రొమ్ము విరుచుకొని జబ్బాలు దరుచుకుంటే, తొడలు కొట్టుకుంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా, తెలంగాణ ప్రజానీకానికి వాస్తవాలు ఏంటో చెప్పండి. ఒకే అడ్రస్ మీద 18-19 కంపెనీలు తెరిచి నడిపిస్తుండడం న్యాయమా? ఇది కరెక్టా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు సమానం చెప్పాలి. హాంకాంగ్లో, మలేషియా రాజధాని కౌలాలంపూర్లో రేవంత్ రెడ్డి అకౌంట్లు తెరిచి ఒకటే రోజు 2014 ఫిబ్రవరి 25న ఒకటే రోజు పెద్ద ఎత్తున దాదాపు 20 కోట్ల ట్రాన్సాక్షన్ ఆ రెండు అకౌంట్లలో చేయడం, ఇది తప్పు కాదా? మీకు ఒప్పనిపిస్తుందా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమానం చెప్పాలి. తైవాన్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఒక మిషనరీ, 14 కోట్ల రూపాయలతో గోల్డెన్ షీట్స్ కంపెనీ కొన్నటువంటి మిషనరీ, అమాంతం పయనీర్ కంపెనీ 25 కోట్లకు ఉంటుంది. ఆ పయనీర్ ఎక్విప్మెంట్ కంపెనీ నుంచి నెక్సస్ ఫీడ్స్ అనేటటువంటి కంపెనీ 80 కోట్లకు ఉంటుంది. ఇది ఎక్కడి పద్ధతి? ఎక్కడైనా ఏం జరుగుద్ది మనందరికీ కూడా తెలుసు. ఎక్కడైనా ఏదైనా మిషనరీ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ కొనేటప్పుడు డిప్రిసియేషన్ ఉంటుంది, తక్కువ ధరకు కొంటారు. 14 కోట్ల మిషనరీ
25 కోట్లకు పోతుంది ఒక కంపెనీకి ఉంటుంది, 25 కోట్ల నుంచి ఆ మిషనరీని ఇంకో కంపెనీ 80 కోట్లకు ఉంటుంది. ఆ 80 కోట్లకు ఉన్నటువంటి నెక్సస్ ఫీడ్స్ అనేటటువంటి కంపెనీయే రేవంత్ రెడ్డి బినామీ, రేవంత్ రెడ్డి వియంకుడు, వెంకటరెడ్డి. ఆ కంపెనీ పేరు మీదనే రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి పోర్షే కారు AP37CQ0999 ఇంత అడ్డంగా దొరికిపోయినాక కూడా రేవంత్ రెడ్డి ఆయనను వెనుకేసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి. డ్రామాలు చేస్తే నడవదు, మోసపు మాటలు మాట్లాడితే నడవదు. ఏదో హేరా పేరు చేస్తాం, ఏదో గారడి విద్యలతోని తెలంగాణ ప్రజల్ని మభ్య పెడతాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల చెల్లదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి, మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించి, బినామీ ప్రాపర్టీస్ సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి అనేక రకాల చట్టాలను ఉల్లంఘించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇవాళ ఒక దావూద్ ఇబ్రాహీం, ఒక విజయ్ మాల్యా, ఒక ఛోటా షకీల్, వాళ్లకు ఏమాత్రం తీసిపోనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా 2009లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, 2014లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆయన ఇచ్చింది ఏంది. దాంట్లో 2009లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆయన సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ తన ఆస్తులు కేవలం 3.6 కోట్లకు చూపించుకున్నాడు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి ఎలక్షన్ అఫిడవిట్లో 13.2 కోట్లుగా ఆయన ఆస్తులు చూపించుకున్నాడు. కేవలం 13.2 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇన్ని 100,000 కోట్ల ఆస్తులు ఎడికెళ్ళి వచ్చినాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎందుకు చూపెట్టలే? ఆదాయం కట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను భారత ప్రభుత్వాన్ని మోసం చేసి అడ్డగోలుగా విదేశాల ద్వారా హవాలా మార్గంలో డబ్బులు తీసుకొచ్చి ఇండియాలో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టిండు. ఈ హవాలా మార్గం ద్వారా తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఎవరెవరితో సంబంధాలు నేర్పిండు. అమెరికా కానీ, దుబాయ్ కానీ, హాంకాంగ్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా రాజధాని కౌలాలంపూర్ కానీ, తన వియ్యంకుడైనటువంటి వెంకటరెడ్డి, తన సోదరుడైనటువంటి కొండలరెడ్డి, ఇంకో సోదరుడైనటువంటి జగన్ రెడ్డి, ఇతర ఈ సంబంధికులే కాకుండా ఇతర మిత్రుల ద్వారా హవాలా లావాదేవీలు నడిపినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది దేశద్రోహం కిందికి వస్తుంది. సో రేవంత్ రెడ్డి ఒక దేశద్రోహి. ఇవాళ నేను తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కోరుతా ఉన్నా, ఇలాంటి దేశద్రోహి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి దేశద్రోహులకు చట్టసభల్లో కొనసాగే, ప్రజల్లో, ప్రజా జీవితంలో ఉండేటటువంటి అర్హత ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను పక్కదారి పట్టించి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు, అసలు ఇటువంటి ఆర్థిక నేరగాడు, కరడు కట్టినటువంటి ఆర్థిక నేరగాడు, బ్లాక్ మెయిలరు, చీటరు, భూ కబ్జాకోరు, సెటిల్మెంట్లు చేసేటటువంటి వ్యక్తి తెలంగాణ సమాజంలో ఉండడం మంచిది కాదు. సమాజంలో ఇలాంటి వ్యక్తి ఉండకూడదు. ఇతడికి ఎక్కడ స్థానం ఉండాలో అక్కడనే ఇతను ఉంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఇప్పుడు చట్టపరంగా ఏ సంస్థలు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. సమాజంలో ఉండడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈయన స్థానం ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానమే కావాలి. ఈయన చెంచల్గూడను, చెర్లపల్లో, ఇంకేదో జైల్లో చిప్పకూడు తినుకుంటా లోపల ఉండాల్సినటువంటి వ్యక్తి తప్ప సమాజంలో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు అండదండలతో తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే 100,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఆయన అడుగుజాడల్లోనే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ స్థాయికి ఎదిగిండు. మీ అందరు కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా, 3.5 సంవత్సరాల క్రితం ఓటుకు నోటు కేసు, 50 లక్షల రూపాయలతో మా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ గారి ఇంట్లో ఏ రకంగా అడ్డంగా రేవంత్ రెడ్డి దొరికిండో మొత్తం ప్రపంచమంతా కూడా చూసింది. అక్కడి నుంచి అసలు తీగలాగితే డొంకంతా కదిలింది. ఎక్కడి 50 లక్షలు, అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఈయనకి ఇన్ని డబ్బులు, అసలు ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తూ ఉంది అని చెప్పి మొత్తం ఇదంతా ఎవరున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉందని చెప్పి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఇవాళ ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయేటట్టుగా పెద్ద ఎత్తున ఆయన అక్రమాలు, ఆయన కబ్జాలు, ఆయన సెటిల్మెంట్లు అన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. దాదాపు 100 కోట్లకు పైగా బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని ఆయన కంపెనీలు ఇప్పటికీ రుణాలు చెల్లించకుండా మోసం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా కబ్జాలు, ఉప్పల్ కలాన్ ప్రాంతంలో కబ్జా, వరంగల్ హైదరాబాద్ హైవే
ఉప్పల్ బస్ స్టాండ్ ఏరియాలో దాదాపు 6 కోట్ల విలువైనటువంటి 74 గుంటల స్థలం సెటిల్మెంట్ చేసి కబ్జా పెట్టిండు. గోపన్పల్లి సర్వే నెంబర్ 127లో 10 ఎకరాల భూమిని కబ్జా చేసిండు. దాని విలువ మార్కెట్ రేట్ ప్రకారం 150 కోట్లు. కోకాపేటలో సర్వే నెంబర్లు 157, 159, 160, 19.5 ఎకరాలు శ్రీ మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఈయన కంపెనీ. దాదాపు దీని విలువ 18 కోట్లు ఉంటుంది. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కుట్రాతో పాటు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, శ్రీశైలం హైవే పక్కన దాదాపు 221 ఎకరాలు తన బంధువుల పేరు మీద, బినామీల పేరు మీద రిజిస్టర్ చేసి పెట్టించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు, సెటిల్మెంట్లు రేవంత్ రెడ్డి చేసినాడు. ఆయనకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అదేవిధంగా బ్లాక్ మనీ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ 2015, అదేవిధంగా మనీ లాండరింగ్ సెక్షన్, బినామీ ప్రాపర్టీస్ యాక్ట్, ఇవన్నీ కూడా ఆయనకు అట్రాక్ట్ అవుతాయనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు ఏవైతే ఏజెన్సీస్ ఇవన్నిటిని కూడా ఎవరైతే వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇంకా గట్టిగా, ఇంకా లోతుల్లోకి పోయి, ఇంకా మూలాల్లోకి పోయి మొత్తం రేవంత్ రెడ్డి జీవిత చరిత్ర మొదలైన కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఏమేమి అన్యాయాలు, అక్రమాలు చేయడం ద్వారా అక్రమార్జనను ఏ స్థాయిలో పెంచుకున్నాడో ఆ వాస్తవాలన్నిటి కూడా బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని నేను ఏజెన్సీలను కోరుతా ఉన్నా. దాదాపు 18 సంవత్సరాల క్రితం నారాయణగూడలో ఒక మామూలు ప్రింటింగ్ ప్రెస్ నడుపుకునేటటువంటి రేవంత్ రెడ్డి వేల కోట్లకు అధిపతిగా ఎట్లెదిగిండో ఇవాళ తెలంగాణ సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఒక కలుపు మొక్క, విషపు మొక్క, గంజాయి మొక్క తెలంగాణ సమాజంలో రాజకీయాలు చేయడానికి, ప్రజా జీవితంలో కొనసాగడానికి అనర్హుడు అనేటటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్న డైరెక్టర్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మీరు చెప్తారు ఎప్పుడు నేను పాకిస్తాన్ బార్డర్లో యుద్ధ విమానాలు నడిపిన, నేను చైనా బార్డర్లో యుద్ధ విమానాలు నడిపిన నేను దేశభక్తుని అంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి ఇలాంటి మనీ లాండరింగ్ ఫెమా చట్టాలను ఉల్లంఘించినటువంటి వ్యక్తి, హవాలా ద్వారా డబ్బుల్ని దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, హాంకాంగ్ నుంచి, మలేషియా నుంచి, సింగపూర్ నుంచి భారతదేశానికి తరలించినటువంటి వ్యక్తి, ఒక దేశద్రోహి విజయ్ మాల్యాతోని, ఒక దావూద్ ఇబ్రాహీంతోని, ఛోటా షకీల్తోని సమానమైనటువంటి వ్యక్తికి దేశభక్తునని చెప్పుకునే నువ్వు ఆయనను ఎట్లా సమర్థిస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొన్న జగ్గారెడ్డి విషయంలో కూడా మనుషుల అక్రమ రవాణా దేశద్రోహం, అలాంటి దేశద్రోహి జగ్గారెడ్డికి దేశభక్తునని చెప్పుకునే నువ్వు ఎట్లా సమర్థిస్తావు, ఎట్లా వాళ్ళని వెనకేసుకొస్తావు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఈ స్టువర్ట్పురం దొంగల ముఠ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అందరు దొంగలే, ఎవరిని కొంచెం కదిలించినా అందరి జీవిత చరిత్రలు చీకట్ల కుంభకోణాలు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, అన్యాయాలు, అడ్డదారుల్లో అడ్డగోలుగా సంపాదించినటువంటి అక్రమార్జనలు, అటేడు తరాలు ఇటేడు తరాలు తిన్నా కూర్చున్న తరగనంత సంపదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకుల కాళ్ళ దగ్గర ఊడిగంజేసి వాళ్ళకి బానిసలుగా మారి వాళ్ళు కుక్కలకు బొక్కలేస్తే ఎట్లా అణిగిమణిగి ఉంటాయో, ఎట్లా పడుంటే అట్లా పడుండి అడ్డగోలుగా ఇస్తారు ఇతన ఈ నాయకులంతా సంపాదించిన సొమ్ము. వాళ్ళన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే బాధపడుతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు, బెంబేలెత్తిపోతూ ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ కావాలని చేస్తూ ఉందని చెప్పి దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా ఇవాళ మా పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అంత చిన్నగా లేదు, టీఆర్ఎస్ పార్టీ అంత సంకుచితంగా లేదు. మీలాగా నీచ రాజకీయాలు, మీలాగా చిల్లర రాజకీయాలు, మీలాగా పిచ్చి పనులు చేసేటటువంటి కుసంస్కారం టీఆర్ఎస్ పార్టీకి లేదు. ప్రజల్లోకి పోతాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కోసం గతంలో పనిచేసినాం, రాష్ట్రం తెచ్చినాం, తెచ్చిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నాం. రేపటి రోజున ఈ బంగారు తెలంగాణ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తాం, మళ్ళీ ప్రజల దగ్గరికి పోతాం, ప్రజా ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. మేము ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలతో ఉంటాం, ప్రజల ఆశీర్వాదంతో మేము ముందుకు కొనసాగుతాం. మీలాగా చిల్లర రాజకీయాలు చేసి నోట్లతోని ఓట్లు సంపాదించవచ్చు అనేటటువంటి ఆ చిల్లర అభిప్రాయాలు మాకు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీ చరిత్ర ఎవరు మర్చిపోయినారు? మొన్నటి ఎన్నికల్లో నీ నోట్లు కాలిపోయినాయి కదా కారులో, నోట్లు పంచడం, ఇతర చిల్లర పనులు చేయడం, తద్వారా ప్రజల్ని ఏమార్చవచ్చు అనేటటువంటి డ్రామాలు మీరు చేస్తూ ఉన్నారు. మాది ఎలాంటి రాజకీయం కాదు, ప్రజల్లోకి పోతాం, ప్రజా మద్దతు అడుగుతాం. ఇవాళ మీరు ఏ సంస్థలు సర్వే చేసినా, ఆజ్ తక్ ఇండియా టుడే సర్వే చేసినా మేమే వస్తున్నాం అధికారంలోకి, వీడిపి అసోసియేట్స్ సర్వే చేసినా మేమే వస్తున్నాం అధికారంలోకి, అదేవిధంగా ఫ్లాష్ టీమ్ సంస్థ సర్వే చేసినా
మేమే వస్తున్నాం అధికారంలోకి, వాళ్ళ ప్రజా మద్దతు మాకు పుష్కలంగా ఉంది, ప్రజలందరికీ కేసీఆర్ మీద ఇంకా ప్రేమ పెరిగింది, కేసీఆర్ మీద ఇంకా నమ్మకం పెరిగింది, మా కేసీఆర్ మీద ఇంకా విశ్వాసం పెరిగింది. కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటేనే శ్రీరామ రక్ష, ఇది తెలంగాణ బతుకుతుంది, బాగుపడుతుంది. లేకపోతే వీళ్ళకి అప్పచెప్తే కాంగ్రెస్ వాళ్లకు చంద్రబాబు కాళ్ళ దగ్గర అమరావతిలో తాకట్టు పెడతారు, ఢిల్లీలో రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర తాకట్టు పెడతారని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టే తెలంగాణ ప్రజా సమూహం అంతా మా వెన్నంటుంది. ఇవాళ మీకు భయం పట్టుకున్నది, మీకు వెన్నులో వణుకు పుట్టుకున్నది, మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి, ఒక్కొక్కటి మీ పాపాల పుట్టంతా పగిలి ఒక్కొక్క కుంభకోణం, ఒక్కొక్క అవినీతి కార్యక్రమం బయటకు వస్తున్న కొద్దీ మీకు బెంబేలెత్తిపోయి భయపడిపోయి బట్టగాల్చి టీఆర్ఎస్ మీద వారేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ డ్రామాల నడవై తెలంగాణ సమాజం ఒకప్పటి సమాజం కాదు, ప్రతిదాన్ని చాలా సునిశితంగా గమనిస్తున్నటువంటి మేల్కొన్న బెబ్బుల్ లాంటి సమాజం మీ డ్రామాలు నడవగాక నడవవు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. నేను ఇంకో విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, నువ్వు ప్రతిదానికి ట్వీట్ చేస్తావు కదా రాహుల్ గాంధీ గారు, ప్రధానమంత్రి సచ్చీలత నిరూపించుకోవాలి, ఇంకొకరు సచ్చీలత నిరూపించుకోవాలని చెప్పి ట్వీట్లు చేస్తావు కదా, అసలు నీ సచ్చీలత ఇవాళ నువ్వు నిరూపించుకోవాలి. రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక బ్లాక్ మెయిలరు, చీటరు, కరడు కట్టిన ఆర్థిక నేరగాడు, ఒక ఆర్థిక ఉన్మాది, దేశద్రోహి, వేల కోట్ల ఆస్తులు అడ్డదారులు సంపాదించినటువంటి ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు అన్ని బయటపడుతున్నటువంటి తరుణంలో నీ కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించి రాహుల్ గాంధీ నువ్వు నీ సచ్చీలత నిరూపించుకుంటావా లేదా, ఇవాళ నేను రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీ సచ్చీలత మీరు కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోయినట్టయితే రేవంత్ రెడ్డి పాపాల ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం అవుతే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందబెడతారనేటటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇతర చోట్ల ఉండేటటువంటి డబ్బులతో కూడినటువంటి చిల్లర రాజకీయాలు తెలంగాణ సమాజంలోకి తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ భావిస్తే దాన్ని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టడానికి తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ను తప్పుదోవ పట్టించినందుకు, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, ఇన్ని తప్పులు చేసినందుకు రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.